నమస్తే అండి. ఏం పేరు అన్నా? నా పేరు రవి. రవి ఏం పని చేస్తారా? నేను వేరే దాంట్లో చేస్తారా అన్నా. ఇప్పుడు చూసుకుంటే మీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లున్నాయి అన్నా? ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎల్బినారు నియోజకవర్గం చాలా అభివృద్ధి పదంలో నడుస్తున్నది. ఎందుకు ఆ విషయం ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న అభివృద్ధితో పాటు ఇప్పుడు మనకు ఫ్లైఓవర్స్ వచ్చినాయి. కామనేని దగ్గర ఫ్లైఓవర్ ఒకటి కొత్తది పడ్డది, అలాగే నాగోల్ దగ్గర ఒక కొత్త ఫ్లైఓవర్ పడ్డది, అదేవిధంగా మాల్మైసమ్మ ఒక కొత్త ఫ్లైఓవర్ ఇచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమం తర్వాత శ్రీకాంతాచారి గారు కొట్లాడి ప్రాణత్యాగం చేసిన దానికి సూచికగా 20 ఫ్లైఓవర్ని శ్రీకాంతాచారి పేరు పెట్టుకోవడం జరిగింది. గౌరవ కేటీఆర్ గారు సుధీరెడ్డి గారు చెప్పిన వెంటనే కేటీఆర్ గారు దానికి ఓకే చేశారు. చాలా అభినందనీయం. అదేవిధంగా చాలా మంచి కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రంలోతో పాటు ఈ ఎల్బినార్లో కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా సుధీరెడ్డి గారు ప్రజలను తిరుగుతుంటారు. ఎప్పుడైనా సుధీరన్న గారు, సూర్యన్ కట్ట ముందే సుధీరన్న అని ఒకటి నేమ్ కూడా ఉన్నది. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, సుధీరన్న గారు ఉదయం 5-6 గంటలకు సూర్యుడు వచ్చిన అంటే 4 గంటల నుండి ఆయన పాదయాత్ర ఉంటుంది, మార్నింగ్ వాక్ అనేది ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఈ నియోజకవర్గంలో దాదాపు 800 కాలనీలు ఉన్నాయి. 800 కాలనీలలో ప్రతి కాలనీని ఆయన అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉదయం మార్నింగ్ వాక్ దాంతో వెళ్ళి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే తీర్చగలుగుతున్నాడు. అది మేము 100% గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు రానున్న ఎలక్షన్లలో ఎల్బీనగర్ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఎవరికి ప్రజెంట్ అభివృద్ధి జరుగుతున్నది? 2014 నుంచి సుధీరన్న గారు వచ్చిన తర్వాత అభివృద్ధి ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమము అన్న దగ్గరకు ఒక పని మీద వెళ్తే కంపల్సరీ దాన్ని 100% దాన్ని చేసి చూపించే సత్తా సుధీరన్నకు ఉన్నది. కంపల్సరీ సుధీరన్న గారి నాయకత్వంలో, సుధీరన్న గారు ఈ ఎల్బీనగర్కు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన నాయకత్వంలో ఎల్బీనగర్ అభివృద్ధి చెందుతున్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాకముందు ఉన్న మన తెలంగాణ, తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న మన తెలంగాణకు తేడా ఏంటి? ఓకే అన్న, మంచి క్వశ్చన్ అడిగిర్రు. ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం అనేది ఏ పరిస్థితుల్లో చూసుకున్నా, నీటి పరంగా చూసుకున్నా, ఉద్యోగాల పరంగా చూసుకున్నా, అదేవిధంగా వేరే రెవెన్యూ పరంగా చూసుకున్నా కానీ, రోడ్ల పరంగా చూసుకున్నా, ప్రతి దాంట్లో అభివృద్ధి చెందుతుంది. 2014 కంటే ముందు వాటర్ స్టోరేజ్ తక్కువ ఉంటుండే. 2014 వచ్చిన తర్వాత ఈ మన చెరువు పూడికల ద్వారా వాటర్ స్టోరేజ్ పెరిగింది, వ్యవసాయ విస్తీర్ణం కూడా పెరిగింది. ఒకప్పుడు వ్యవసాయ విస్తీర్ణము మనది అట్టడుగు స్థాయి ఉంటుండే, ఇవాళ దేశంలోనే 2వ స్థానానికి వచ్చింది. అది దాని ఫలితం ఏంటి అంటే, 2014 తర్వాత మనకు వ్యవసాయం మీద కావచ్చు, రైతుల దాని మీద కావచ్చు, కేసీఆర్ తీసుకున్న దృష్టి దాని గురించి చెప్పగలుగుతాం. ఇప్పుడు రానున్న ఎలక్షన్లలో తెలంగాణలో ఏ పార్టీ అనేది ఇక్కడ విస్తరించుకోబోతుంది? ఇక్కడ ఎల్బీనగర్ కాకుండా తెలంగాణలో 119 కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలలో ప్రతి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి ఈరోజు కేసీఆర్ గారు ఫలాలు అందుతున్నాయి. కంపల్సరీ 119 స్థానాలకు గాను 100 స్థానాలు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, అభివృద్ధి ఫలాలు చిన్న పుట్టిన బాబు నుండి చనిపోయిన ముసలిమ్మ వరకు ప్రతి ఇంటిలో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ద్వారా జరుగుతున్నది. ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దాలనుకున్న కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం? కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఐటీ పరిశ్రమ పెరిగింది. కేటీఆర్ రాకముందుకు, స్వపరిపాలన అనేది రాకముందుకు ఆ పరిస్థితులు వేరుంటుండే. ఈరోజు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు ముఖ్యంగా పురపాలక సంఘంతో పాటు ఇటు ఐటీ మినిస్టర్గా ఉండి చాలా అభివృద్ధి చేస్తుండు, బయట నుండి కూడా కంపెనీలు తీసుకొస్తుండే ఇక్కడికి. ఇన్ని రోజులు ఈ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే ఒక విధంగా భయపడుతుండే, ఈరోజు ఆ పరిస్థితి లేదు. కంపల్సరిగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కంపల్సరీ ఐటీ మినిస్టర్, మనకు ఇలాంటి మంచి ఐటీ మినిస్టర్ దొరకడం చాలా అదృష్టం. నమస్కారం అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు ప్రతీక్ అండి. ప్రతీక్, ఏం పని చేస్తారా? నాది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా అన్న? ఇక్కడ మాట్లాడుకుంటే రానున్న ఎలక్షన్లో మీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది, ఏది గెలవబోతుంది, ఏ పార్టీ? ఇప్పుడు తెలంగాణలోనే మీరు చూసిండ్రు ఇంతకుముందు కేసీఆర్ గారు కానీ అసెంబ్లీలో కేటీఆర్ గారు కానీ ఎల్బీనగర్ గురించి మాట్లాడింది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, సుధీరెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీర్చడం కానీ, మీరే చూస్తున్నారు ఎల్బీనగర్లో ఫ్లైఓవర్ లైన్ అంతా తెలంగాణ మొత్తంలో, ఎక్కడ కూడా హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ కూడా అన్ని ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్లో అన్ని ఫ్లైఓవర్స్ అయినాయి. ట్రాఫిక్ సమస్య తీర్చింది ఇక్కడ. మళ్ళీ సర్వమత శ్మశాన వాటిక,
ఎక్కడ లేదు సర్వమత శ్మశాన వాటికి ఎల్బి నగర్ లో తీసుకొచ్చిండు సుధీర్ రెడ్డి గారు తీసుకొని వచ్చిండు ఇక్కడ చూసి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఈ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ టీమ్స్ కానీ ఇప్పుడు చూస్తుంటే మనము విజయవాడ నుంచి ఇక్కడ దాటితే ఈ మొత్తం నల్గొండ దాటిన తర్వాత ఇంత పెద్ద హాస్పిటల్ అనేది ఎక్కడ కావట్లేదు అది కూడా పూర్తి చేయడానికి సుధీర్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు ఫ్రూట్ మార్కెట్ని తరలించి ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్యను అట్లా కూడా సుధీర్ రెడ్డి గారు పరిష్కారం చూపించి ట్రాఫిక్ సమస్యకి అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఉన్న మీ ఎల్బీ నగర్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఉన్న మీ ఎల్బీ నగర్కి ఏమైనా తేడాలు మీరు చెప్పగలుగుతారా మీరు ఈ పదేళ్లలో మీరే చూడొచ్చు పదేళ్ల కింద ఎల్బీ నగర్ చౌరస్తా ఎట్లుంది ఇప్పుడు ఎల్బీ నగర్ చౌరస్తా ఎట్లుంది అని చెప్పి మేము సోషల్ మీడియాలో కూడా అన్ని ఫొటోస్ అన్ని మేము కూడా రెగ్యులర్ చూస్తూనే ఉన్నాము అదంతా మీరు కూడా చూడొచ్చు అప్పుడు ట్రాఫిక్ సమస్య ఎట్లా తీరింది ఏంది అనేది మీరు చూస్తున్నారు మళ్ళీ ఇంకా ఇప్పుడు కరెంటు సమస్య అని ఒకప్పుడు తెలంగాణలో మన దగ్గర కరెంటు ఉంది అంటే వాడతా ఇప్పుడు కరెంటు పోతే వాడతా ఉచిత 24 గంటల కరెంటు కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసింది కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన బాట వేసింది అన్న ఇప్పుడు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డి గారు ప్రజలలో తిరుగుతుంటారా ఎప్పుడైనా సరే ఆయన పొద్దున మార్నింగ్ వాక్ అని చెప్పి మా ఎల్బీ నగర్లో ఒక పేరుంది సుధీర్ రెడ్డి గారికి సూర్యుడి కంటే ముందే సుధీర్ అన్న అని అయితే అదేంటంటే ఆయన పొద్దున 5 గంటలకు లేచినప్పటి నుంచి 4:30 నుంచి ఆయన ప్రజలల్లోనే ఉంటారు ఆయనకి అడిగి తెలుసుకుంటాడా తప్పకుండా కాలనీ కాలనీకి మార్నింగ్ వాక్ అంటూ వస్తాడు వచ్చి ఎవరి సమస్య అయినా కానీ సరే ముందరుండి పరిష్కారం చేస్తాడు రోజు నాకు తెలుసు సుధీర్ రెడ్డి గారు ఆఫీస్కి వచ్చే వాళ్ళే ఒక 200 నుంచి 300 మంది మా ఎల్బీ నగర్ ప్రజలు ఉంటారు ఎల్బీ నగర్ ప్రజలనే కాదు ఎక్కడ సమస్య ఉన్నా కానీ సరే ఈ ఎల్బీ నగర్ అతనే ఈయన ఎల్బీ నగర్ వాస అని చెప్పి ఆయన చూడరు ఎవరు వచ్చినా ఆయన తోటి అయ్యేది ఉంటే మాత్రం 100% వాళ్ళకి న్యాయం చేసి పంపిస్తారు సుధీర్ ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు మీ నియోజకవర్గ రోడ్లను ఏమైనా అభివృద్ధి చేయడం జరిగిందా అంటే అదే చెప్తున్నాను కదండి మా ఫ్లైఓవర్లు కానీ నాగోల్ ఫ్లైఓవర్ ఏంది ఎల్బీ నగర్లో ఫ్లైఓవర్లు కానివ్వండి సాగర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్లు కానివ్వండి అవంతా సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు ఎంత స్పీడప్ చేస్తే అయినాయి అండర్ పాస్లు ఏంటి ఎల్బీ నగర్లో ఇవన్నీ కూడా ట్రాఫిక్ సమస్యకి మొత్తం హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యని తీర్చిందంటేనే సుధీర్ రెడ్డి గారు మనం ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దాలనుకున్న కేటీఆర్ గారు హైదరాబాద్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు వాటి గురించి మీ అభిప్రాయం ఇప్పుడు హరితహారం కానివ్వండి కేసీఆర్ గారు చేసింది హరితహారం కానివ్వండి మళ్ళీ ఇంకా ఈ ఫ్లైఓవర్లు ఇక్కడ తెలంగాణలో కానివ్వండి రైతు బంధు కానివ్వండి కళ్యాణ లక్ష్మి కానివ్వండి షాదీ ముబారక్ ఇవన్నీ కూడా కేసీఆర్ గారు వచ్చినాకనే అయ్యాయి కదా కేసీఆర్ గారు ఆ అభివృద్ధి ఏందో మీకు కనిపించేస్తుంది కదా ప్రజలు ఏమనుకుంటారా అంటే హైదరాబాద్ ప్రజలు ఏమనుకుంటారు ముఖ్యంగా అంటే ఈ పార్టీ గెలిస్తే మాకు అభివృద్ధి జరుగుతుందని అనుకునే హైదరాబాద్ లో మేజర్ గా ఉన్న సమస్య అనేది ట్రాఫిక్ సమస్య అని మీకు తెలుసు నాకు తెలుసు చిన్న పిల్లగాడిని అడిగినా తెలుస్తుంది ఇవాళ నేను కూడా ఒక గచ్చిబౌలికి పోవాలంటే ఒకప్పుడు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలి ఈ ట్రాఫిక్ లో ఏం పోతామని ఇప్పుడు సిటీల నుంచి చంద్రన్గుట్ట కానీ టోలీచౌకి ఫ్లైఓవర్స్ కానీ షేక్పేట ఇదంతా ఎట్లా అయింది ఒక్కసారి చూడండి 45 నిమిషాలలో మనం వెళ్తున్నాం ట్రాఫిక్ అంతకు మించి ఏం చేస్తారండి ట్రాఫిక్ ఎన్ని ఫ్లైఓవర్లు అయినాయి ఒక్కసారి మనం గచ్చిబౌలి కానీ పోతే అక్కడ వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు మేము కాదు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు హైదరాబాద్ని అసలు మేము ఊహించే విధంగా హైదరాబాద్ని చూస్తున్నాం ఈరోజు అని అంటే మీరు అనుకుంటున్నారా ఇప్పుడు కేసీఆర్ గారు అమలు పరుస్తున్న పథకాలు జనాలలోకి వెళ్తున్నాయని మీరు తప్పకుండా 100% వెళ్తున్నాయి కేసీఆర్ ఒక కళ్యాణ లక్ష్మి అయిన షాదీ ముబారక్ ఉందండి ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదు కేసీఆర్ పథకం లేని ఇల్లు లేదు తెలంగాణలో ఏదో విధంగా మంచినీళ్ళు కానివ్వండి మిషన్ భగీరథ కానివ్వండి కరెంటు విధంగా కానివ్వండి లేదంటే ఈ పెన్షన్ కానివ్వండి మళ్ళీ ఇంకా కళ్యాణ లక్ష్మి రైతు బంధు ఇట్లాంటివి ఇప్పుడు దళిత బంధు ఇట్లాంటివి ఏదో విధంగా ప్రతి ఒక్క ఇల్లు తెలంగాణలో ప్రతి ఒక్కరు కేసీఆర్ గారి పథకం పొందేవాళ్ళే అన్న ఇప్పుడు రానున్న ఎలక్షన్లలో ఏ పార్టీకున్న ఏ పార్టీకి మధ్య ప్రధానంగా ఫైట్ ఉండబోతుంది మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే మాకు కేసీఆర్ గారితో తెలంగాణలో ఫైట్ అయితే ఎవరితోటి మాకు అంత ఈజీగా కనిపించట్లేదండి ఆ పథకాల వల్ల ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల బీఆర్ఎస్ పార్టీ అత్యంత మెజార్టీ తోటి మళ్ళీ వస్తుంది అన్న బీజేపీ కాంగ్రెస్ గురించి మీ అభిప్రాయం ఒక పార్టీ మతం గురించి కొట్లాడుతుందండి బీజేపీ పార్టీ అది తప్పితే వేరే ఏముండదు వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు వస్తే ఏం చేస్తారు అనేది చెప్పట్లే ఎప్పుడు చూడు అది అది దొగుతాం ఇది దొగుతాం అది
మసీదులు దౌతే అది అన్నట్టు వాళ్ళంతా మతం మీద పోతారు. నువ్వేం అభివృద్ధి చేస్తావు, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఆదుకుంటావు అనేది చెప్పాలి. చెప్తే ఏమన్నా ఉంటుంది వాళ్ళకి, ఆ క్లారిటీ అనేది వాళ్ళకే లేదండి. కాంగ్రెస్ గురించి ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. మొత్తానికి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు, లాస్ట్ ఎలక్షన్ లో చూసారు, మున్గోడ్ ఎలక్షన్ లో కానీ హుజూరాబాద్ ఎలక్షన్ లో కానీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. దాని గురించి మనం మాట్లాడి కూడా వేస్ట్. అంటే మీ అభిప్రాయం మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ 101% రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.